ఐఏఎస్ అధికారి అమోయ్ కుమార్ పై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు బాధితులు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ధరణి పోర్టల్ అనుసరించి తమ ప్లాట్లను వేరే వారిపై రిజిస్ట్రేషన్ చేయించారని ఆరోపించారు. ఇప్పుడు ఆ ఓనర్లు తమను ప్లాట్ల దగ్గరికే వెళ్లకుండా అడ్డుకుంటున్నారన్నారు. అమోయ్ కుమార్ను విచారించి తమకు న్యాయం చేయాలన్నారు బాధితులు. అమోయ్ కుమార్ రంగారెడ్డి జిల్లా కలెక్టర్గా పనిచేసినప్పుడు ఈ అవకతవకలు జరిగాయన్నారు. హైదరాబాద్ బషీర్బాగ్లో ఈడీ అధికారులను కలిసి ఫిర్యాదులు చేశారు పలువురు బాధితులు. రిటైర్డ్ డీజీపీ ఆల్ఫ్రెడ్ గారు ఒక పార్ట్నర్షిప్ ఫారం ఏర్పాటు చేసి 51 ఎకరం కొని ఆయన చాలా పెద్ద పెద్ద వాళ్ళకి అంటే వైవి సుబ్బారెడ్డి, దొంగల కమలాకర్ రెడ్డి ఇలాంటి వాళ్ళందరికీ అమ్మటం జరిగింది. ఈ ఇల్లీగల్ యాక్టివిటీస్ చేసే ల్యాండ్ గ్రాబర్స్ అందరూ కలిసి ఈ ల్యాండ్ మీద కన్నేసి ఈ ప్లాట్స్ని గ్రామ పంచాయతీ లేఅవుట్గా 83లో అప్రూవ్ అయిన ఈ ల్యాండ్ని అగ్రికల్చర్ ల్యాండ్గా ధరణిలో చూపెట్టి ఈ అవయ్ కుమార్ రంగారెడ్డి కలెక్టర్ పెట్టుకు వచ్చిన తర్వాత 200 ఎకరాలు 178 సేల్ డీడ్స్ ద్వారా చాలామందికి అమ్మటం జరిగింది. ఆ కొనుక్కున్న వాళ్ళందరూ కూడా కేటీఆర్ బినామీ కంపెనీలైనా ఫినిక్స్, శ్రీనిధి అట్లానే వాటికి సంబంధించిన చాలా షెల్ కంపెనీస్ ఉన్నాయి, పార్ట్నర్షిప్ ఫర్మ్స్ ఉన్నాయి, అట్లానే ఇండివిజువల్ వాళ్ళ కింద కింద వ్యక్తులు ఉన్నారు. వీళ్ళందరి తరఫున 200 ఎకరాలు ట్రాన్స్ఫర్ చేశారు. దీనివల్ల 100 కోట్ల రూపాయలు అంటే ఎకరా 15 కోట్ల లెక్క నమ్మటం జరిగింది. 100 కోట్ల రూపాయలు చేతులు మారాయి. ఇదంతా కూడా మా ప్లాట్స్ అమ్ముకొని ఇట్లా 1000 కోట్ల రూపాయల దందా జరిగింది. దీని మీద మేము ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని ఎన్నోసార్లు ప్రయత్నించాము, తీసుకెళ్ళాము. అట్లానే పోలీస్ వ్యవస్థ దగ్గరే తీసుకెళ్ళాము, రెవెన్యూ వ్యవస్థ దగ్గరే తీసుకెళ్ళాము. ఎవ్వరూ మా ప్లాట్ ఓనర్స్కి సహకరించకపోగా ఉల్టా మా మీద కేసులు పెట్టి మమ్మల్ని కోర్టు చుట్టూ తిప్పుతూ ఉన్నారు. దీనిలో ముఖ్యంగా అరుణ్ పిళ్ళయ్య అని చెప్పి లిక్కర్ స్కామ్లో ఉన్నటువంటి అతని పేరు మీద 2 ఎకరాలు, అతని భార్య పేరు మీద 2 ఎకరాలు, ఇంకా చాలామంది ప్రభుత్వ పెద్దలు ఉన్నారు. జగదీశ్వర్ రెడ్డి అనే ఒక పవర్ మినిస్టర్ ఉన్నాడు, అతని బినామీలు, నవీన్ మిత్తలు వైఫ్ పేరు మీద, అట్లానే శేఖర్ రెడ్డి అని చెప్పి ఇన్ఫర్మేషన్ కమిషన్గా చేశాడు, అతను వాళ్ళ బినామీల పేరు మీద, చాలామంది జర్నలిస్టులు వీళ్ళందరి పేర్ల మీద కూడా ఉండి మా న్యూస్ ఏమి బయటికి రాకుండా కూడా చేశారు. వీళ్ళందరూ ఒక ల్యాండ్ మాఫియాగా ఏర్పాటు చేసి మీరు కాంప్రమైజ్ రండి, మీరు ఈ ల్యాండ్ని వదిలేసి వెళ్ళిపోండి, మీకు ఎంతో కొంత ఇస్తాం తృణమో పణం అని మా మీద విపరీతమైన ప్రెషర్లు కూడా తీసుకొచ్చారు ఒక మూమెంట్లో. రంగారెడ్డి జిల్లా కలెక్టర్గా ఉన్న అమయ్ కుమార్ చేసిన ఆగడాలను మేము ఈడీ దృష్టికి తీసుకొచ్చాము. మా భూములన్నీ కూడా, మా ప్లాట్లన్నీ కూడా వ్యవసాయ భూములుగా చూపుకుంటూ చాలా పెద్ద ఎత్తున అక్రమాలు చేసి ల్యాండ్ మాఫియాకి ఇవన్నీ రిజిస్ట్రేషన్ అయ్యేటట్టు, ఓన్లీ వాళ్ళకు మాత్రమే రిజిస్ట్రేషన్ అయ్యేటట్టు వీరు అమయ్ కుమార్ గారు తన అధికార దుర్వినియోగం చేసినాడు. కాబట్టి రేవంత్ రెడ్డి గారు వీలైనంత త్వరలో మా సమస్యకు పరిష్కారం చేసి ఈ కల్ప్రిట్స్ అందరినీ కూడా విచారణ చేయించి వీళ్ళ మీద కేసులు పెట్టి బుక్ చేయించి కాన్స్టిట్యూషన్ రక్షించాలని మరియు మా రైట్స్ను రక్షించాలని